దివాణానికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ దివాణంలోకి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఇది కోర్టు వారి ఉత్తర్వు. బుల్లెపాయ్ 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 చందాబాద్ లోకే గానీ జనం తక్కువ ఉన్నట్టున్నారు. మంది ఎక్కువ అయితే మంచి ఫసలు అవుతుంది మరి. నేనే మందు కొట్టే అనుకున్నావా? మనం ఇచ్చిన డబ్బులకు అంతకంటే ఎక్కువ రారు మరి. డబ్బులు తక్కువ అయితే అడగాలి కానీ ఇలా పరువు తీయకూడదు. జై కొట్టించు గెట్టిగా నమస్తే బాబు. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది, మొదలు పెడదామండి. అండ్ మొదలు పెట్టించండి. పంతులు గారు చదవండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వజ్ఞో ప్రశాంత అగజానన వద్ భార్గం గజానన మానిషాని. పంతులు, ఇక్కడెక్కడ ఏడు పిలిపిస్తుంది ఆడవాళ్ళది? చిచ్చి, అలాంటిదేం లేదు పంతులు, మీరు కానివ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సృష్టం మేఘవర్ణం. ఇక్కడ ఎవరో లేడీస్ పుచ్చుకు పుచ్చుకుమని ఏడుస్తున్నట్టు. అదే నేను చెప్పేది. అమ్మా, పచ్చని పెళ్లి పందిరిలో ఏడిపెంటమ్మా. ఎవరమ్మా, ఎవరు తల్లి, ఎవరు? నేనే నేనే ఏడుస్తున్నాను. నువ్వా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు? నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. మరి ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకొని కూర్చో. అమ్మా, నువ్వు ప్రేమించిన వాడు ఎవడు ఎక్కడున్నాడు? అతను ఈ పెళ్లిలోనే ఉన్నాడు. ఈ పెళ్లిలోనే ఉన్నాడా? అవును. ఎరా, తల్లితో నాకేం తెలియదురా? మరి ఎవడరా వాడు? చెప్పండి రే, మంచితనంగా వాడు ఎవడో చేయొత్తండి. లేదా మా బుల్లబ్బాయి పెళ్లి పందిరిని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎత్తండ్రా. నీ అబ్బ నీ కూతురు వయసులో దాన్ని ప్రేమిస్తావరా కొండవలసి మహోడా? నాకు ప్రేమ ఏంటండి బాబు? ఆవులింతొత్తే చేయి పగెత్తాను. ఆవులించి బ్రతికిపోయా? ఎవడమ్మా వాడు చెప్పు. అంతులా, నువ్వు గుడికి వచ్చిన వాళ్ళకి అర్చన చేయకుండా అమ్మాయిలకి బీటేస్తున్నావంటరా? కూట్లే పంతులు, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానండి. చూడరా వాడి పొగరు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటి పెళ్లి జరుగుతుంటే డబ్బుల కోసం దగ్గరుండి తాత్ర మాత్రమా అని మంత్రాలు చదువుతావా? చంపేస్తాడా నిన్ను. ప్రాప్తం లేదండి. నువ్వు అసలు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పెళ్లి చేసుకుంటాను వాళ్ళ నాతో చెప్పావా? నేను అడిగితే ఒరే నా కూతురు కావాలరా, రేపు నా కూతురు పెళ్లిలో నువ్వే మంత్రాలు చదవాలి, లేకపోతే నీకు శాంతం పెడతావు బెదిరించారండి. చేసే దేవులేక వచ్చే జన్మలో జాయిన్ అవ్వచ్చని వెనక్కి వచ్చేసారండి. రే పంతులు, నీ పెళ్లి నేను చేస్తానరా. ఏయ్ నువ్వు లేరా. నాకు ఈ అమ్మాయే కావాలి. ఏ పంతులు అయ్యా, ఆ దండ మెళ్ళ వేసుకుని కూర్చారా. తీరా తాళి కట్టరా మెళ్ళు. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. మన కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్ జిందాబాద్. కాబోయే రాష్ట్రపతి బుల్లబ్బాయ్. ఏమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు కాబోయే రాష్ట్రపతి అని కోయిల్లా కూర్చుంటే ఏడుపుస్తుందిరా. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ కుయ్యగాడు తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా కూస్తుంటే ఏడుపుస్తుందిరా. డబ్బులురా ముఖ్యం, కూతరా ముఖ్యం. కుయ్యా అయ్యా, కోయిలా అయ్యా. అయ్యా అయ్యా ఏయ్యా అయ్యా, ఎందుకయ్యా అలా అరుస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలా అనాలనిపించింది అయ్యా. అన్న, ఈసారి మీటింగ్ లో ఎక్కువ ఇంకా ఎక్కువ పిలు. అలాగే.
పట్ట పగల దొంగసారగా చేస్తున్నాం పోలీసులు వస్తే ఏంటి చూరు బాబు గారు ఊరికి దూరంగా పెట్టుకున్నారేంటి దగ్గరలో పెట్టుకుంటే బాగుండేది కదా నేనే ఊరికి ఉపద్రవం దేనికని దూరంగా పెట్టించా అయ్యా సుమూర్తం దగ్గర పడుతుంది మరి మంత్రాలు ప్రారంభించమంటారా మొదలు పెట్టండి చూరు బాబు గారు తమ అమృతహస్తాలతో ఈ హారతి కర్పూరం వెలిగించండి రేయ్ మిగతా పైలని వెలిగించండి రా అలాగాన మరి మా మాట ఏంటండి మీ సంగతి కూడా చూస్తా కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ కేసును వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేయడమైనది కోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే నీకు కోర్టులోనే సమాధి కడతానరా నేను అన్ని రోజులు ఆగనరా నాకు ఈ రోజు ముడిస్తే నీకు అదే ఆఖరి రోజు దేవుడా కాపాడు స్వామి పండు తాగలేడరా ఇంకా పూజ మొదలు పెట్టలా మందు సామాగ్రి ఎక్కడరా కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి ఇదిగో బస్సు నీకు కనిపించలేదురా తప్పైపోయింది కూర్చోండి బాబాయ్ వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా ఏది కనిపిస్తుంది ఊరుగమ్మా వాడిని అలా అన్నమాక వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను వాడికి పెద్దలంటే గౌరవం ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు ఈ చిన్నదాన్ని మేము పంపు షెడ్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం ఆగండి పంపు షెడ్ దగ్గర ఎందుకు పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు నేను చెప్పానమ్మా ఆడికి పెద్దలంటే గౌరవం అయితే నేనే వెళ్తాను ఏంట్రాట్టు నువ్వేం బాబా బాబా ఏంటో వీడేమో మా అంటాడు పందు పెట్టినప్పుడు మర్యాద ఏమిట్రా అందరూ సమానమే నేను వస్తాను మీరు కూర్చోండి కదండి బాబాయ్ చెత్త అల్లుడు ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా మనకి పాటలు ఏమొస్తాయి మా అరే పండు నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాం గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు రామనగర్ అది బాబాయ్ ముందు చూసామా అది పెద్దలంటే ఎంత గౌరవం ఇక్కడ పెద్ద పాడు పాడే దూలిపేట పాకిట్ సాలకుంటే ఏసుకోరా నంచుకోండి కోడి పుంజుకూర మావా సాలకుంటే ముందుంది పై పైకి వెళ్తాది ఎల్లార్తే దిగుతాది మల్లు రామునగర్ రమ్ము దాగు దమ్మొస్తాది తుమ్మొస్తాది రామునగర్ రమ్ము దాగు దమ్మొస్తాది దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది అర్ధరాత్రి 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 ఇలియాన కలకొస్తాది రమ్మురాగు దమ్మొస్తాది దమ్మొస్తాది దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది రమ్మురాగు దమ్మొస్తాది అతిరే పాటంట ఎరే ఎసే ఎసే ఎసేరా
మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, మీతో మందు కొట్టానా? నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా, నువ్వే వచ్చావు, ఇక్కడ కూర్చున్నావు. నో మావయ్య నో బాబాయ్ మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడు రా. తప్పు, పెద్దలను గౌరవించే వాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన, రే చికెన్ తినరా? ఇది చికెన్? చిల్లీ చికెన్. చికెన్ లాగా ఉంటుందా? దీన్ని పట్టుకుని అవును చికెన్ అంటా. కోడి మొత్తం కింద మార్మచ్చిన యా కోడి కుర్రాడా? నన్ను కొట్టాడ్రా. నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తే అది ఏర్లై పారింది, అది చూసి మన మావయ్య తట్టుకోలేడ్రా. అయితే బయట తీసుకెళ్తాను. ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో, మళ్ళీ నిన్ను కొట్టి మా మావయ్య ఏంట్రా? మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటే అవుతురా? ఒరే మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనేమి దండం పెట్టుకుంటాను. పేడతో మందు కొడితే అంబోదు నిప్పు తొక్కినట్టే, పని మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో పేడతో మందు కొట్టను. ఏది వీడు? పని లేని వాడు పిల్లితల కొరిగాడంట, వీడు చేపలు పడుతున్నాడు చూడు. ఒరే అల్లుడు, ఏమా నీ మర్మర ఉత్తరం రాసిందిరా? ఏం రాసిందా? మా బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? మా బావే గుర్తుకొస్తున్నాడు, మా బావే కళ్ళలోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కళ్ళలోకి వచ్చి గిరిగిద్ర పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా, మేమెవరం గుర్తు రాలేదురా దానికి. ఒరే నిన్ను కలవ నుంచి అది పరీక్షలో ఫెయిల్ అవుతుందో ఏమిటో? ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? మా అల్లుడు బంగారం, మా మామ ఇంకా బంగారం. అదే అసలు విషయం చెప్పేస్తాను, ఎగిరి కనిపిస్తుంది అదో కదా. ఏంటి మా గారి పరీక్షలు అయిపోయాయంట, నేను చూడటానికి వచ్చేస్తుందంట. అది రావటం ఏమిటి? మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేయటం ఏమిటి? చెప్పండి ఏంటా రమ్మన్నావంట? పాపం ఎవరు అమ్మాయి, చాలా కష్టాల్లో ఉంది, నీ సహాయం కోసం వచ్చింది. రేయ్ ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపల ఉందిరా. రేయ్ పిచ్చేదమ్మా, ప్రతిదానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు? అవతల బోల్డ్ బ్యారెల్ పోతున్నాయి. ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది అన్ని నాన్న చెప్పిస్తారు, ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి, సూపర్ హీరోయిన్ రాజేశ్వరి గారికి.
స్టార్ పుల్లప్పాయ్ జిందాబాద్ యూత్ స్టార్ పుల్లప్పాయ్ జిందాబాద్ మాకు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే పుల్లప్పాయ్ జిందాబాద్ యూత్ స్టార్ పుల్లప్పాయ్ జిందాబాద్ యూత్ స్టార్ పుల్లప్పాయ్ జిందాబాద్ యూత్ స్టార్ పుల్లప్పాయ్ జిందాబాద్ ఏంటిదంతా ఆ నా ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వచ్చావు కదా వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న ఛాంపియన్ అంతే ఎవరిది ఐడియా అది అబ్బాదా ఐడియా వీడిది అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా చాలా బాగుంది ఐ లైక్ యు థాంక్యూ థాంక్యూ ఇవేం జిందాబాద్లండి ముందుంది అసలు జిందాబాద్లు రేయ్ నువ్వు మొదలు పెట్టరా కాబోయ్ అమెరికా ప్రెసిడెంట్ బుల్లప్పాయ్ కాబోయ్ అమెరికా ప్రెసిడెంట్ బుల్లప్పాయ్ కాబోయ్ అమెరికా ప్రెసిడెంట్ బుల్లప్పాయ్ राष्ट्रपति प्रेसिडेंट इंका काबोय अमेरिका प्रेसिडेंट एपड़ना मोह अद्दों चूस्ट तपूरा सगमीमाव कदा వెరీ అంత నీకు మర్దల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టబేడ ముసుకు రావాల కూలళ్ళగా దింపరా నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మైకూడదు అందుకని అవునవును సూట్ కేస్ దించు నీకెందుకురా ఇయన్నీ ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి నానా ఈ డ్రెస్ నీకు నాకా థాంక్యూ అమ్మా ఈ పట్టు చీర నీకు అత్తయ్య ఇది నీకు ఓహో అర్థమైందిలే నా కోసం ఏంటమ్మా మా బావే గుర్తుస్తున్నాడు మా బావే కళ్ళకు వచ్చి నిద్ర పట్టడం లేదు కళ్ళకు వచ్చి గిలగిలలు పెడుతున్నాడు ఎప్పుడు చూసినా బావా బావా బా అబ్బో 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 అయ్యో అబ్బో 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 అయ్యో అల్లుడు నెప్పిగా ఉండాలడు నెప్పా మాకు లేదురా నెప్పి ఇలా చూస్తున్నాను కొనేదల్లుడు అమ్మో 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 ఎన్ని అబద్ధాలు చెప్పావరా భావన కళ్ళకు వచ్చాడు భావన సకలిక పెట్టాడు భావన కిస్ పెట్టాడు భావన హత్య చేశాడు ఎన్ని చెప్పావరా ఎందుకు అబద్ధం చెప్పావు అయ్యా నిజం చెప్తే మరి ఎందుకు కుట్టలేదంటారా అదే అర్థం కావట్లేదు అల్లుడు ఒరేయ్ అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటారా నా మర్దల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదట్ల ఆదర్ నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నావు ఎన్ని కలలు నువ్వేం చేస్తావునో తెలియదురా రేయ్ ఇదే చెప్తున్నా నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి కూడా నీతోనే ఏంట్రా కామెడీ చేస్తున్నావు
మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో. ఇందు మూలంగా మన ఊరి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన పోడూరు సుబ్బరాజు గారి అదృష్ట కుర్రాన్ని స్కూల్ సెంటర్ లో ఏలవేస్తున్నారో. పోడూరు సుబ్బరాజు గారి గుర్రం వేలపాట పాడుతున్నారంట, పద పోదాం. ఏయ్ గుర్రం ఎందుకురా గుగ్గిళ్ళు దండక్కి? ఆ గుర్రం ఎవరు పాట పాడుతున్నారు చెప్తే ఒక్కంగుళ్ళు పరిగెత్తుకుంటూ వస్తా, పదరా. ఎవడుకుంటే నాకేంట్రా? ఆ సూరిగాడు ఆ గుర్రాన్ని వేలపాట పాడుతున్నాడు. వాడు పాడుతున్నాడా? అదే కదా చెప్పేది. నేను బతికుండగా ఈ ఊళ్ళో వాడు దేంట్లోనికి వెళ్ళడానికి వీళ్ళెదరా, తీరా బండి. అయ్యా ఇది మామూలు గుర్రం కాదు, ఆషామాషి గుర్రం అంతకంటే కాదు, ఇది చాలా చరిత్ర గల గుర్రం. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని తాత మీద. మెగాస్టార్ చిరంజీవి ఎక్కాడు. ఏంటి దీని మీద? దీని నాన్న మీద. ఇప్పుడు మీలో ఈ గుర్రం మీద ఎక్కి సూపర్ స్టార్ ఎవరు, మెగాస్టార్ ఎవరు మీరే పరీక్షించుకోండి. సూపర్ అందరు పాట 10,000 ఆ గుర్రాన్ని ఆ గాడిద కొడుకు పాడకూడదని మనం వచ్చింది, ఆడ కూడా పాడుతుంటే మనకే దుకురా మామా. నువ్వు మామూలు తెలివైన అడివి కాదురా, చాలా తెలివైన ఉండి అదాపునాంత తెలివైన అడివి. 51 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇంకా పాడు. సూరిబాబు గారు తమరు చెప్పినట్టే చేశాను కదండి. శభాష్, 51,000 గుర్రానికి మిగతాయి మీకు. నేనెవడి ముందైతే ఓడిపోకూడదు అనుకున్నాను, వాడి ముందే ఓడిపోయి చేసావు కదరా. నువ్వు ఓడిపోయినట్టు కాదురా, వారెవరు నిలబెట్టి పాట పాడించాడు, నిజంగా నువ్వే గెలిచినట్రా. యారా అవమానంగా ఉందా, తల తీసేసినట్టుందా? అసలు సినిమా ఇప్పుడు మొదలైందిరా, ఇది టైటిల్స్ మాత్రమే, ముందు చూపిస్తా సినిమా నరకం, నరకం ఏంటో చూపిస్తా. ఇదేంటి చెయ్యి స్వామి? కూరలు పీకేసావా? పీకేశాను స్వామి. నోరు కుట్టేసావా? ఇప్పుడు కుట్టేశాను. కానీ బాయ్, ఇదిగో ఇదిగో స్వామి. స్వామి ఆ మైకేల్ జాక్సన్ జాగ్రత్త స్వామి. మైకేల్ జాక్సన్? అవును స్వామి, డాన్స్ చేస్తుంది కదా స్వామి. జాగ్రత్త స్వామి, వస్తా వస్తా. వెళ్ళు. అసలు ఈ పాము ఎందుకురా? ఈ బుట్టలో ఉన్న పాముని మీ ఇంటి అనుకున్న పుట్టలో వేస్తా. రేపు పొద్దున శుక్రవారం మీ అమ్మ పాలు పోయడానికి పుట్ట దగ్గరికి వస్తుంది. మా అమ్మను చంపడానికంటారా ఈ పాము? కాదు, మీ అమ్మతో పాటు నీ మరదలు కూడా వస్తుంది. నీకు అన్నం పెట్టిన మా ఫ్యామిలీనే చంపుతామంటారా? పూర్తిగా విను, ఇంతవరకు మీ పుట్టలో ఒక వాడపాము కూడా రాలే, కానీ మీ అమ్మ పాలు పోయగానే ఈ మైకేల్ జాక్సన్ గారు సర్ర సర్రన బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ భక్తితో నమస్కారం చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు పామును చంపేయండి చంపేయండి అంటారు, కానీ మీ అమ్మ మాత్రం శుక్రవారం పుట్టొచ్చి నాగరాజు తప్పుతారా, ప్రాణాలతో బయటికి వదిలేయండి అంటుంది. కానీ దాన్ని పట్టుకోవడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకు రారా, కోరల బిగిన బావే కదా. ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఎవరికి తెలియదు. అప్పుడు నువ్వు హీరో రేంజ్ లో ఎడమ చేత్తో ఈ పావును పట్టుకొని బయటికి నీ మదర్ ఫేస్ లో ఆనందం, ఉత్సాహం, ఆనందంతో పాటు అకల్లి వేస్తే అన్నం పెడతాం, అలిసి వస్తే ఆ ఇల్లు రాస్తా, మూడు వస్తే ముద్దలు పెడతా. నాకు కాదు, నీ మరదలకు పెట్టు. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు మా కులదైవానివి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. నాగమ్మ తల్లి, ఏంటోది నా పాము బయటకు వస్తే నాగమ్మ తల్లి అంటో పావు పావుదిరా. చల్లగా చూడమన్నారు కదా, నీ చూడ్డానికి వచ్చింది. ఏవే పాలలో నీళ్ళు ఏమైనా కలిపావా? విలువంగానే వచ్చింది.
రజనీకాంత్ బ్యాగ్ బుజాన వేసుకున్నంత మాత్రాన ధైర్యం రాదు. అతిగా ఆశపడి మగాడు అతిగా ఆవేశపడి ఆడిది బాగుపడినట్లు చరిత్రలో లేదు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నువ్వేం చెప్పావు? పాము పుట్లో ఇస్తే రాజేశ్వరు నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాము కూడా, కర్మకాలు రెండు పాములు వచ్చాయి. రాజేశ్వరు రెండు పాములు బయటేసింది, నీ మొహన తువ్వని ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా, 24 గంటలు టైం. అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకుని చచ్చిపోతా. క్షమించాలి బావ. థాంక్ యూ. నువ్వేసుకరా. నువ్వు తన్నిన తనులకి అసలు ఐడియా లేవద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళం. ఆహా, పెళ్ళాం గొళ్ళం. మరి వెళ్దాం. తొందరగా తిరుపు తిరుపు. రండి. అయ్యో అయ్యో, అక్రమం, దారుణం, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మారుమంగ చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా నీ కొడుకే? నీ అల్లుడే. వాడికే పోయి కానీ వచ్చిందో ఈ పాడు. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది, వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. అయ్యో, ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మార భంగం. నా కూతురు బతుకు ఏం కావాలి? దాన్ని ఎవడు పని చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాళ్లే. చిన్న విషయమా? అంతే కదా, చిన్న విషయమా? చిన్న విషయం ఇది.
ఆ ముఖం చూడు ఆ ముఖం చూస్తే తెలియటలా ఏదో గరగరం చేశాడని పరువు తక్కువ పని చేశావు కదా నోటో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నావు చూడు జరిగిన దానికి ఏ సమాధానం చెప్తాడు కనుక్కోరా బాబాయ్ 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 ఏమిటి అన్నిసార్లు పిలిచావు ఎక్కువ ఎఫెక్ట్ వాడిని ఇంకొక మాత్రం నేను ఊరుకోను వాడెవడు పంచగట్టని పెదరాయుడు తెల్ల నిర్మణి భారతీయుడు నీ బిడ్డకు న్యాయం చేస్తాడు తాళి కడతాడు అబ్బా బాబా పెరి బంగలవాడు అయినా ఎంత న్యాయం చెప్పావురా తీసుకురా తాళి రెడీగా ఉంది తాళి తీసుకురా తాళి తీసుకో కట్ ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి అక్కడే చేసుకో శాబరం వెళ్ళు ఏంటి నా కూతురు ఇక్కడ ఉంది మరి లోపల ఉంది ఎవరు ఏంటి చెప్పు ఏలేదమ్మ గారు లోపల నేను సాన వాడుతా ఉంటే బాబుగారు గబుక్కున వచ్చేసారు అమ్మ గారు లోపల అమ్మాయి అంది అనుకోలేదు నువ్వు అనుకోని అదే ఎవరు లేరు అనుకున్నాను చిచి నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా ఎందుకీ వంకర బుద్ధులు ఇంటి పరువు బజారు గిడుస్తున్నావు నాన్న ఇంటికి పెద్దవాడివి నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా చెప్పటానికి ఉందమ్మా అది అది కాదు రాజీ నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా ఎందుకీ వంకర బుద్ధులు ఇంటి పరువు బజారు గిడుస్తున్నావు నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా సాతి నాకు గుర్తేలేడు నాన్న రాజేశ్వరి నిన్ను చేసుకోవాలని చుట్టూ తిరిగాను నన్ను మామూలు మనిషిగా కాదు కదా కనీసం పని మనిషికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వలేదు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు రాజేశ్వరి కానీ నీ మనసులో ఇంకెవరో ఉన్నట్టున్నారు ఇన్నాళ్ళు నీ మీద ఆశలు పెంచుకుని నీ చుట్టూ తిరిగాను అదెంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమైంది అందుకే నేను తప్పుకుంటున్నాను రాజేశ్వరి ఏంటి నువ్వు మాట్లాడేది నేను చచ్చిపోతే ఊళ్ళు ఏడవడానికి నా కోసం చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఒక్క నీటి బొట్టు రాలిస్తే చాలు నా ఆత్మ శాంతిస్తుంది ఏంటి పిచ్చి పిచ్చిగా నేను పురుగులు మంది తాగాను రాజేశ్వరి చాలు రాజేశ్వరి బాబా అన్న ఒక్క మాట చాలు రాజేశ్వరి సంతోషంగా చచ్చిపోతానమ్మా ఈ విషయం ముందు తెలుసుంటే ఇంత పని జరిగేది కాదమ్మా నువ్వు చేసే మిగిలి పనులు పెళ్లికి చేసి మానిపించాలని నువ్వు అంటే ఇష్టం లేనట్టు నటించాను బావా అయ్యో రాజేశ్వరి అంతా వస్తే అనవసరం నువ్వే కంగారు పడద్దు గుళ్ళబాకి ఏం కాదు అనేది ఆయన వాళ్ళకం చూస్తే ఏదో అగా తెంచుకున్నాడో తెలిసి కాలి పురుమున్న డబ్బాలో తమస పోషించా కరెక్టే తాగేటప్పుడు పురుగుల మంది ఏంటప్పా తంసప్లా ఉంది అనుకున్నా అవును నువ్వు మైక వచ్చినట్టు కళ్ళు తెలిసి నా ఒళ్ళో ఎలా పడ్డావు అవును ఎలా పడ్డాను అదే నేను అడిగేది అంటే విషం తాగేవాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కదా అందుకే అలా ప్రవర్తించా ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువం దేవో బృహస్పతి అమ్మయ్యా ఇన్నాళ్ళు బుల్లెబ్బాయికి మేనమామని ఈ రోజు నుంచి మామని నిశ్చితాంబులాలు అయిపోయాయి ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను తాంబులాలు అయిపోయాయి కదా పదండి పోంచేద్దాం పంతులు గారు
పల్లె పని ముహూర్తం కూడా పెట్టించేయండి అయ్యా మాఘశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం 7 గంటల 23 నిమిషములకు అనగా వచ్చే నెల 23వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉండండి ఇక లేవండి భోంచేద్దాం అంద్ర గారు ఆ ముందు రోజు అమ్మవారి జాతర కదండి పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్ భలే చెప్పారు భలే చెప్పారు లేవండి భోంచేద్దాం అయితే ఈ ముహూర్తానే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా ఇంకెందుకు ఆలస్యం రాసేయండి లగ్న పత్రిక కూడా అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం పనండి పోయరా నీకు తిండి కూడా తప్పపోయారు గొడవ లేదా బాబా ఇలాంటి నెల పిలిచావు నేను పిలవడం ఏంట్రా నువ్వు పిలిచావు అనుకుంటున్నా నిన్ను పిలిచాడ్రా బలాటోడన్న ఇట్లాంటి కార్యక్రమానికి నీలాంటోని నాలోని పిలుస్తారా మనకు మనంగా రావాలి పన్నెండు పోంచేద్దాం బంగారు లాంటి నా మరదలు ఉంది అది చాలరా చూడండి చూసి ఆనందించండి రింబోలా రింబోలా చింతామణి డాన్స్ ప్రోగ్రామ్ ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతుంది మహా దండం మా పెద్ద పాపని మిర్జాపురం జమీందారికిచ్చా మేడ కట్టించాడు మా రెండో పాపని నైజాం నవాబ్కిచ్చాను నిలువెత్తున బంగారం చేయించాడు ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప మొగగాలే సోకుండా పెంచాను దాన్ని దాని ఆట పాట వంపు సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి నా దగ్గర నుంచి పారిపోవడానికి ఎన్ని గుండెలే నీకు జీడిపప్పు వెన్నపూస నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపిగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదే నీకు బతికి ఇష్టం లేదు గౌరవంగా బతకాలనుంది కావాలంటే కూలీ నాలి చేసి నువ్వు పెట్టిన డబ్బంతా తిరిగి చేసి నువ్వు కూలీ నాలి చేసే డబ్బు నీ కూటికే సరిపోదు ఇంకా నాకేమిస్తావు వెళ్ళి చీర కట్టుకో చావనైనా చేస్తాను కానీ బజార్ దానిలా బతకలేనమ్మా చూసావే ఏయ్ నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో తేల్చాల్సింది నేను తప్పించుకోవాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలే నోరు మూసుకుని ఎల్లి ముస్తాబాబు వెళ్ళు వెళ్ళు ఆ కూతురి ఆట పాట చూశారుగా దాని అరచేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి పాట మొదలు పెట్టండి ఇదిగా ఎంత 5000 మరి నా డబ్బులు రంగా వెళ్ళరా పోరా పోరా ఇదిగో నువ్వెంత 10000 మన్నా డబ్బులు పోరా పోరా రే పిచ్చరా ఇంకెవరు ఇంకెవరు అయ్యో బాబాయ్ సూరి బాబు గారు వచ్చారు రండి 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 మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది చందమామ కోసం అమ్మవాస ఎదురు చూసినట్టు మహాప్రసాదం మహాప్రసాదం లకారం ఉంటుందా ఎక్కువ ఉంటే వద్దా తక్కువ ఉన్నా ముద్దే అయ్యో పిలు అమ్మా చింతామణి
సూరి బాబు గారు నీ కోసం వచ్చారు రా అమ్మ రా అమ్మాయి మేలిం బంగారం మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంత మీ ఇష్టం సొమ్ము మీది సోకు మీది తీసుకెళ్ళండి చిల్లర పంకజం ఏంటి రాకూడని చోటుకి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు రాకూడని చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం రేపండు పోయిరా చిల్లర అమ్మో అమ్మో ఈ చిల్లరంతా నాకే కళ్ళు చిగేలమంటున్నాయి ఎంత చిల్లర ఎంత చిల్లర ఇంత చిల్లర ఎప్పుడు చూడలేదు ఆడిచ్చింది 100,000 రూపాయలు మనం ఇచ్చింది 12,500 చిల్లర ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులను మురిసిపోతుంది అందుకే దీన్ని చిల్లర పంకజం అంటారు ఒక్కటి కూడా అరే మురిసిపోయింది చాలు పంపించే మాట చూడు సరే 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 బాబు ఇదిగో నీ డబ్బులు అటుకెళ్ళు పదమ్మా వాళ్ళతో వెళ్ళు వెళ్ళి జీబులో కూర్చో అలాగే రమ్మా పదమ్మా రమ్మా ఏరా ఏంట్రా అవమానంగా ఉందా తల కొట్టేసినట్టుగా ఉందా ఇప్పుడేమైందిరా ఇది జస్ట్ ఇంటర్వెల్ ఇంకా సెకండ్ హాఫ్ ఉంది క్లైమాక్స్ ఉంది నీ బతుక్కి శుభం కాదు నా దగ్గర ఉందిరా నాయుడు ముల్లపాయి నాయుడు నరుకుతా తీరబండి అమ్మాయి ఏం బాబడుకుదా అయ్యో ఈ రాత్రి ఎక్కడే ఉండు పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు ఇదిగా ఇదంచు మీ అమ్మకు కనిపించావనుకో ఎవడొకడక అమ్ముదో బుద్ధి ఏంటమ్ముడు అలా చూస్తున్నావు ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా నీ మీద మోస్తూ నేను కొండలా ఆ సూరిగాడు ఉన్నాడు కదా అబ్బా ఎందుకుంటారా నా దగ్గర ఎత్తొద్దమ్మా ఆ చండాలుడు బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి వద్దు ఈ క్షణాలనే మర్చిపో తెల్లారు వెళ్ళిపో తెల్లారాక నువ్వెవరు నేనెవరు ఇంకా రాలేదు ఏంటి బుల్ల బేగర్ ఇక్కడ ఉన్నారు బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకిల్లాడ్రా
చెప్పరా ఎవరు పంపించాడు చెప్పరా నా కొడక చెప్పరా తూరు బాబు ఆ ఊరి బాబా హాయ్ నువ్వేమో కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు, నా వరకు నాకు కాబోయే భర్త అందగాడ కాదా? ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. తాళి కట్టడా, సిగ్గులేదరా, దండక తిండి తిని దండిలో బలిసారు నా కొండెల్లారా. ఆని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంఖ నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలో ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్నా. కాకండి అన్నా, ఊరందరి కన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి, దీన్ని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ, అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును, చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం, నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. No!
మావాడు చేసిన తప్పే, ఆ తప్పు నువ్వే కాదు ఏ ఆడపిల్ల క్షమించదు. అందుకు వాడికి, వాడి కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో మే. ఇంటి పరువు, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చెయ్యొద్దు, నీకు దండం పెడతానే. అత్తయ్య, ఏదో కోపంలో అలా చేశాను, మళ్ళీ చెయ్యను. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచైనా చెడ్డైనా భరించాలి, బ్రతకాలి. మీరెళ్ళి పడుకోండి, వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి, చూడు, చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు, నీ నీడు కూడా నా మీద పడకూడదు. అంటూ ఇందాకటి నుంచి గోళ ఒక్కసారి చేసినందుకే బాగా తీరింది. పెళ్లి పేరు మరిద్దరం చేసుకుందా. ఒక్కళ్ళి వేస్తే అన్నము పేడతో అలా బాబాయ్ పిల్లి కొట్టింది. బాబాయ్ కొట్టదు అత్తయ్య, బాబాయ్ పిల్లి ఇద్దరు కొట్టారు. నేను నారికి గుప్పు పాత్ర వేయాలి. ఎరా గాల్ సచ్చినాడా, దగ్గరుండే నా కొడుకు నిన్న రాత్రి తోట బంగ్లాలో ఏం జరిగింది? నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాబు. నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు, ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే, నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి మగలాడు ఎక్కడుందో చెప్పావు రా, చెప్తావు. తండ్రి రాత్రి తండ్రి తెరివేశా. చిలక ఏ తోడు లేక ఎటే పొమ్మ ఒంటరి నడక ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి, నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రి కాదు, మేము మోసి తిరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావు వస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్ళి తోటలో పాతేస్తా, కేసర్ మీద తోసేస్తా. ఆడు నిన్ను వేలం పాటలో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూడ్ చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళయింది, నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావండి. కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలిం బంగారం అన్నా, అద్దిరిపోయిందన్నా. మేలిం బంగారం కాదురా అది, అది వాడి పాలిట ఏళ్ళనాటి శని. ఏంట్రా ఇది ఇక్కడే ఉంది? ఏయ్, నిన్ను బయలుదేరమని చెప్పాం కదా,
ఏంటి ఆలోచిస్తున్నావు ఎల్లు బైలర్ మీకు దండం పెడతానండి ఏంటి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనుకండి ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరితనం గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు ఎక్కడుంటే నా గౌరవం ఉండదే ఆ రాత్రి అలా జరగాలనుంది జరిగింది దానికి మిమ్మల్ని నేను తప్పుపట్టను నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆ విషయం మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాన్న బతికేస్తాను వాళ్ళకి ఇచ్చే కూలే నాకు ఇవ్వండి ఏంట్రా ఇది ఏదేదో మాట్లాడేస్తుంది మాట్లాడవే ఒక్క నిమిషం నువ్వు ఇట్లా అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఏంట్రా కరెక్ట్ కొట్టానంటే నీ అబ్బా కొట్టు కొట్టిన తర్వాత మాట్లాడు కొట్టు ఏయ్ దీని వల్ల కదరా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది ప్రతిదానికి ఏమైనా అంటావేరా నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడ కూర్చొని పెళ్లి చేసుకున్నావు ఎవడనంటే పరువు దొబ్బిది చిన్నగా మాట్లాడు పరువు పోకూడదనే చెప్తుంది ఈ అమ్మాయికి గాని మండింది అనుకో ఆ ఏం చేస్తే ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతురా నువ్వే ఏదో మేనేజ్ అయ్యావు అది నేను చూసుకున్నా నాకు వదిలి ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా ఈ అమ్మాయిని ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజుల్లో పంపించేస్తా నువ్వు ధైర్యం ఉండు ధైర్యం సరేపా చూడు మా వాడు జైలుగుండే జాలిగుండే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలని ఒప్పుకుంటున్నాడు కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి బయటకు వచ్చిన పరువు తీయకూడదు పదరా పద ఇదిగో నీ గావంటే తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తాం సరేనా వస్తురా సకల దేవత ఆశీర్వాదమస్తు అయ్యా తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధి పై నమస్కారం చేసుకోండి ఆయుర ఆరోగ్య ప్రాప్తి రాస్తూ అయ్యా ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి తక్కనివ్వను తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతానరా కోర్టు తీర్పు రానివ్వరా ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను అదే నేను చెప్తున్నారా ఎవ్వణ్ణి ఎవడు పాతి పెడతాడో చూద్దాం ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసెళ్తున్నారు వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు భార్య జానకమ్మ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు కోర్టు నోటీస్ నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్టు నోటీస్ ఈ జన్మలో ఏ పాపం చేశావు ఈ జన్మలో నీలాంటి నీచుడి తండ్రిని అయ్యానరా రై నా నుంచి తాళి పెట్టుకుని ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ ఆమె చనిపోదు ఒకే ఒక కోరిక కోరిందిరా నిన్ను కొడుగ్గా స్వీకరించమని అందుకే నువ్వు చేసే తప్పుడు పనిని సహించా నువ్వు ఎప్పుడు అడిగితే వేలు లక్షలు గుమ్మరించా నీ జల్సాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులో నా ఇంటి మీదకి తోస్తే పైసా పైసా అప్పు తీర్చానరా ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా రే ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా వంశ పారపర్యంగా వచ్చిందిరా దానికి వాడే వారసుడు నీకు వాటాడిగే హక్కు లేదు నీ దిక్కున చోటు చెప్పుకోరా నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా రాయ్ ఏమైందండి
అప్పటి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను రాను అదే అలవాటు అవుతుంది కానీ అంత నిశ్చితులు నా చేతిలో ఉంది పెన్ను పుస్తకం. హలో ఓ మంచి ప్లాన్ చెప్పరా. నమస్తే రారా. ఎప్పుడిచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, బ్రహ్మాండంగా చేయించే వాళ్ళు అదిరిపోయాయి. ఏమేవ్ ఒకసారి వెళ్ళారా అక్కయ్య, నువ్వు కూడా రా. ఏంటండి అండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు, దగ్గర రమ్మా రా. ఏంటండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మామయ్య, తనే వేసుకుంటది. ఓరు పిచ్చుకున్నా, తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా ముగుడు చేత్తో పెడితే పెళ్ళా మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు పెట్టమంటుంటే తప్పు చేశాను. వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే, వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే ఇప్పుడు మేమందరం సంతోషించేవాడు. నువ్వు కాపురం చేయొద్దు, వాడు చెడ్డవాడు నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు, అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? నువ్వు చేసిన పని చూడు మావా, నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారు. ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఏంటన్నా, ఆయన్ని గుడ్డిగా నమ్మాను, ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే రమణ్ణ తాళి కట్టాడే, నేను అది తట్టుకోలేను నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా, ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మామయ్య అల్లుడు ఏంట్రా ఏం జరిగింది? ముహూర్తం దగ్గర పడుతుందిరా, ఈ బట్టలు ఏమిటి వాళ్ళకం ఏమిటి, త్వరగా రెడీ అవ్వు. మామయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మామయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి, నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య. నేను మళ్ళీ పడిపోయాను, మైలపడి ఇచ్చేతో తాలి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య. రే లేనిపోనివన్నీ ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు, ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతాం. అది ఇంకా తప్పు మావయ్య, జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది, పెళ్లి అయిపోతే మగాడిని అందరా ఈ లోకం ఆడితే ఏ నీతి మాలిన పనిలో చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు, దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతుంది.
నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికే నా కూతురు మెళ్ళలో తాడి కట్టాలి, లేకపోతే నేను నా భార్య నా కూతురు ఉరితాడుకు వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడే అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనేదానివా? అతను ఉత్త అమాయకుడమ్మా. మళ్ళీ కౌంటర్ నాది ఫుల్ కౌంటరా? రే నీది కంపల్సరీ రా, మీ ఇద్దరు అవుట్. రే నీకు మూడు డ్రాప్లు ఉన్నాయి, సరే మూడు. ఒరే మామా, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఇచ్చారా ఆడిచ్చేది? నువ్వు తీసుకున్నది పెట్టగడ పెట్టు, స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ, మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళు ఇద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి పండు మామా, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు, నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలిపరా. నేను ఇప్పటికీ రెడీరా మామా, నా డబ్బులు నాకు ఇస్తే పిల్లలకి పది డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారా? నీకు మూడు డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా, యా డ్రాప్ చేసే. సరే డ్రాప్ చూద్దు, ఆడు అన్నా. లైఫ్ లేదు కదన్నా. ముక్క తీరా, ముక్క తీరా. ఇది పడేయకూడదు, ఇది ఇది. ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు, పాల డబ్బాకు డబ్బులు అడిగితే మటన్ బిర్యానీకి పెట్టావురా పండు. పండు అరే ఇంతకి నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటే తెలుసంటరా? అది తెలిస్తే నీతో ఎందుకు? రే పండు, ఏమైందిరా? అలా రాడు, నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటి కబల కడ తప్పలేదు. ఈరోజు నిజం చెప్పినందుకు నీకు చాపు గతేదిరా, నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. రే నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అన్నిటి చేస్తానరా. ఏం చేస్తావురా? ఇది మామూలు వ్యాపారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుదిరా. పుప్పొడి పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని తేనెలో గాని నీళ్ళలో గాని బ్రాండీలో గాని విస్కీలో గాని చిచ్చి. మీ ఆవిడ మంత కదా, ఈ మూడిట్లో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, నీ కోసమే జీవించున్నది అని నీ భార్యని సుట్ట చేరకొద్దురా. ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుద్దంటావు? నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పుడు అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా, అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రి నేను నీ మొగుణ్ణి, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా? అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలరా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకొని ఇట్లేదు, పైన చాప మీద కూడా పడుకొని ఇవ్వా. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా నిజంగా? పాలు సరే నీకు అమ్మాయికి
అదెలా కుదిరింది ఏది అదే ఆ మ్యాటర్ అది ఇప్పుడు అవసరమా రాజీ చెప్పమంటుంటే చెప్పు ఆ రోజు రాత్రి నాకు కొంచెం ఎక్కువైంది ఏది మందు ఫుల్ గా వేసుంటా రారా మ్యాట్రిక్ రా ఆ ఇద్దరం జారిపడ్డాం తన కింద నేను పైన నేను కింద తన పైన కింద పైన పైన కింద కింద అప్పు అదే మన క్రికెట్ మ్యాచ్ అంత డిటైల్డ్ గా చెప్తున్నావ్ నువ్వేగా చెప్పన్నావ్ అడిగితే చెప్పడవేనా ఆ రాజు గారి కొడుకుని ఎత్తుకునే సావే దించినా సావే ఇంకెప్పుడు అసలు చెప్పనలే ఏంటి ఇంకోసారి అసలు చెప్పువా అంటే మళ్ళీ తప్పు చేస్తావా ఆ ఒక్కసారి తప్పు చేసినందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు అలాంటిది మళ్ళీ ఎందుకు చేస్తాను రాజీ సరే సరే నేను బాధపడేది పక్కన పెట్టు బుల్లబాయి ఇదేంటో తెలుసా నేను తెల్ల చీరకు పర్మనెంట్ అయినా పర్వాలేదు నువ్వు నిద్రపోయే టైం చూసి వేసేస్తా దిండు కింద కత్తులు కటార్లు పెట్టుకుంటే మూడు ఎలా వస్తామా ఎవరికి నీకా దిండు కింద ఆటం బాంబు పెట్టినా కూడా నీకు మూడు వస్తుంది ఏ అప్పు మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు నేను నెల తిరిగేసరికల్లా నెల తప్పాలి అయ్యయ్యో అయ్యయ్యో ఏమైందమ్మా ఆ ఏంటో అయ్యా తల తిరుగుతోంది ఒళ్ళంతా మైకంగా ఉంది ఆహా నువ్వు నెల తప్పావమ్మా ఏంటమ్మా మెళ్ళో తాళ్ళలేదు కట్టుకున్న వాడు లేదు నేను గర్భవతిని తెలిస్తే అందరూ నవ్వుకుంటారు ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదా అయ్యా అయ్యయ్యో యాడోకమ్మా నాకు సాయం చేస్తావా అయ్యా చెప్పమ్మా వెళ్ళి మంత్రసారం తీసుకురా ఎందుకు గర్భం తీయించుకోవటానికి తప్పమ్మా బిడ్డను కనే భాగ్యం అందరికీ రాదు పెళ్ళయ్యే భాగ్యం లేకుండా బిడ్డను కనే భాగ్యం కలగటం నాకు మంచిది కాదు బిడ్డకి మంచిది కాదాయా ఎందుకైనా మంచిది ఓ మాట బుల్లెబ్బాయి గారికి చెప్పి వద్దయ్యా ఆయన నాకు మంచి చేసినందుకు నా వల్ల ఆయనకి సమస్య రాకూడదు నా కడుపులో బిడ్డ ఆయనకి భారం కాకూడదు అసలు ఆ మాటకు వస్తే నేను ఆయనకి ఏమీ కాకూడదు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలి వెళ్ళి మంత్రసాన్ని తీసుకురాయా ఇంకోసారి ఆలోచించమ్మా అయ్యో రాజే రాజే అమ్మా రాజే ఏమైందా నా తల్లి నా బంగారం ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను తమ్ముడు మా ఇంటికి వారసుడు ఏమైంది అమ్మాయి వాంతి చేసుకుంటుంది అయ్యో అయ్యో ఏమిట్రా నువ్వు మగాడు అనిపించుకున్నావు నేను మగాడు అవడానికి అది వాంతి చేసుకోవడం లింక్ ఏంటి ఓరి పిచ్చి మొహం ఈ బుల్లెబ్బాయికి ఓ బుజ్జి బుల్లెబ్బాయి రాబోతున్నాడు అవునా అయ్యయ్యో ఏంటమ్మా ఏమైందమ్మా ఏమైంది తల్లి అయ్యో ఏమంది ఇచ్చావమ్మా వాంతులు చేసుకుంటా ఉంది అప్పుడప్పుడు మైకం వచ్చి పడిపోతా ఉంది ఏమైందో చూడమ్మా చూడడానికి ఏముందమ్మా బిడ్డ పెరగడం మొదలైంది మరి మీరిచ్చిన మందు నేనెక్కడ మందు ఇచ్చానమ్మా నేను ఇచ్చిన మందు గర్భం పోవడానికి కాదు బిడ్డ పెరగడానికి ఏంటమ్మా మీరనేది
మంగమ్మ నువ్వు నూరుతుంటే అందం కుచ్చు 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 మంగమ్మక్క చింతామణి కడుపుకి మందు నూరుతున్నావా నూరు 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 బాగా నూరు నూరు తీసుకెళ్ళడానికి దాని కడుపులో పెట్టి చచ్చిపోతాడు దాని కడుపులో పెట్టి చచ్చిపోయానుకో నువ్వు చచ్చిపోతావు నువ్వు నూరాల్సిన దాని కడుపులో పెట్టి చచ్చిపోవడానికి కాదు పెరగడానికి తేడా వచ్చిందనుకో మొత్తం నీ కుటుంబాన్ని లేపేస్తా అర్థమైందా అన్నా ఆ బిడ్డ పుడితే మనకేంటి పుట్టపోతే మనకేంటి పిచ్చిన పట్ట పుట్టాలరా పుట్టాలి దాని కడుపులో పుట్టబోయేది బిడ్డ కాదు ఆ బుల్లబ్బాయి గడచావ్ ఇప్పుడు ఏం చేయలేమా చేయడానికి ఏం లేదమ్మా ఏదైనా చేయగలిగితే ఏ ఇంగ్లీష్ డాక్టర్ గురో చేయాలి దయచేసి నన్ను క్షమించమ్మా నిలబడితేనే కష్టమనుకున్నావు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతున్నాయ్యా నువ్వు నిలబడితే కూడా బాధపడ్డాడు అనుకో ఇంకా అదృష్టవంతుడివా చాలా అదృష్టవంతున్నాయి మరి ఎల్లు కూర్చో ఇదేంట్రా అన్ని లెక్క ప్రకారం తెచ్చాను ఇంకోటి మిగిలింది అన్ని లెక్క ప్రకారం తెచ్చానరా మరి ఎన్ని మిగిలింది ఇంకో మనిషి ఉన్నారు ఎవరు తోట బంగ్లాలు ఒరే ఇప్పుడిప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఇంకో కొత్త బాంబేకిరా రే ఊళ్ళో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ చీరలు ఇచ్చాం ఒక్క చీర ఇచ్చాం అనుకో ఆవిడ సంతోషపడుతుంది మీ ఆవిడ చల్లగా ఉండమని దీవిస్తుంది ఈ కొత్త ఫిట్టింగ్లు పెట్టమాక నువ్వు వెళ్ళిచ్చిరా ఇస్తే నీ చేతితో డి లేకుంటే మానే సరేపా వెళ్దా నాకెక్కడ కుదురుద్రా నాకు బోల్డెడ్ పనులు ఆ వస్తున్నా ఆ వస్తున్నా రాజేశ్వరి కడుపుతో ఉంది అవునా చాలా సంతోషం ఊర్లో అందరికి చీరలు పంచాను నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను తీసుకో ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు వస్తాను వెళ్ళిపోయారా అమ్మా వెళ్ళారాయా అయ్యయ్యో జాగ్రత్త అసలే ఒట్టి మనుషులు కూడా కాదు కడుపులో బిడ్డకేమున్నాయి నేను విన్నది నిజమేనా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తప్పంతా నాది ఈ సమస్య తీర్చడానికే సతమతమవుతున్నాను మళ్ళీ బిడ్డంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రండి హాస్పిటల్కి వెళ్దాం ఎందుకు గర్భం తీయించుకోవడానికి వంశమయ్యా మీది అసలు వంశపారంపర్యంగా బీపీలు రావడం షుగర్లు రావడం తెలుసు గాని ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు ఇప్పుడు మా నాన్న డాక్టరు నేను డాక్టర్ని మా నాన్న పేరు నిలబెట్టాను మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది నీకు సెకండ్ సెటప్ ఉంది నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టావయ్యో ఇదిగో సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు తన కడుపుతో ఉంది కంగ్రాట్స్ బలానికి టానిక్ ఇమ్మంటావా ఇప్పుడే బెడ్ వద్ద అనుకుంటున్నాం ఓహో అబార్షనా ఏమ్మా ఇద్దరూ ఆలోచించుకునే వచ్చారుగా సరే మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదే ఉంది అబార్షన్ తప్ప నువ్వు లోపలికి వెళ్ళమ్మా సిస్టర్ ఈ అమ్మాయికి బీపీ చెక్ చేయి వెళ్ళమ్మా
మొదట ఎవడ సంగతి ఏంటి ఆవిడ కూడా కడిపోనండి అబ్బో అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసామన్నమాట తండ్రి పోలికి ఎక్కడ పోద్ది కూర్చో కూర్చో कड़पिड का इपड़ा कुदर चूड़ बुले बिडन काब्लमेज बिडन तीस तन प्राणा के प्रमादमेंूड़ा लोसा जान पट्ट जन मुझे सगम बटल तो डास् नपड़ा इच्छार बतकटा की आधार चूपार ना वल आयन के कष्ट राकूद ना बिड आयन की समस्या का कड़पो बिड प्राण पोना चवर की ना प्राण पोना सर आयन मत सतोष का उ చింతమణి నాకు తెలియకో తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను ఏం జరిగినా నేను చూసుకుంటాను నో బిడ్డను గంటనా అంతే ఏమండి ఇక్కడ సత్తిపండు ఎక్కడండి ఆ పేపర్ చదువుతున్నా చూడు ఆయనే సత్తిపండు ఏ సత్తిపండు నీకోసం ఎవరు వచ్చారు చూడు సత్తిపండు ఎవరండి మీరు నేను రా సుబ్బారావుని సుబ్బారావు అంటే ఏ సుబ్బారావుని చిన్నప్పుడు గోచి లేకండి గోటి బిల్లలాడేవాడవే సుబ్బు ఎలా ఉన్నావు రా సుబ్బు బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను రా అమ్మ నాన్న ఎలా ఉన్నారు అమ్మ బాగున్నారా హైదరాబాద్ లో సెటిల్ అయ్యా హైదరాబాద్ లో ఉంటున్నావా నిన్ను చూసి ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అరే రండి టీ हैदराबाद रक्तमेट वाचिंदरा अंत नी वाल अंत नी वाल चुनाव इंतरा नुमात्र अभी नुवे मदल पड़ता सर्वनाशन चेरे ब्रह्मांड आय नुड़ की तस्कड़ आड़ संग ब्रह्मता आड़ गाँव मूडाफ अदे वा चीची आय अलांट का नीकसा आड़ गुरी आड़ गाँव रिमो दिखो नी अदे वस्ते वस्ते इधो ई पद रूपये पेको वूपाय बस टिकट कूपाय माँ बड़ल ने कुंकरा मिगता चूस ओके okay.
నువ్వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. మీరు రారా అంటే పుళ్ళో పంతులు ఇంట్లో అందరూ తెలుసు, మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవ అవుద్ది. నువ్వు వెళ్ళిరా. దేవుడా, ఈ గుడికి నాకు తెలిసిన వాడు ఎవరు రాకుండా చూడు స్వామి. నాలుగు ఆడి గురించి, ఆడి గాని రిమో తిరిగింది అనుకో, నిన్న అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఒకవేళ వదిలేసి వస్తే, ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, వచ్చేటప్పుడు 5 రూపాయలు బస్ టికెట్ కొనుక్కో, 5 రూపాయలు మంచి బట్టలు కొనుక్కొని తిరుగుంటురా. ఎక్కడికి వెళ్ళారండి? ఏం లేదు, నువ్వు గుడిలోకి వెళ్ళావా? నేను బయట నిలబడి ఉన్నాను. మా పాలేరు వాడి భార్యను గాజులు దాటానికి గుడి తీసుకొచ్చాడు. అదేంట్రా గుళ్ళో గాజులు దాడడం అంటే? నా భార్య గర్భవతి, శ్రీమంతం చేసే స్తోమత లేదు అని చెప్పాడు. నువ్వు కూడా గర్భవతి కదా, నీ గాజులు తీసుకొద్దామని వెళ్ళాను. ఇవిగో బంగారు గాజులు. ఇదేంటి, ఇందాక గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లేవుగా? అదే అండి. ఆగమ్మా ఆగు. అయ్యో నిండు గర్భిణివి, చేతి గాజులు లేకుండా తిరగొచ్చా? మట్టి గాజులు చూలాలకు చలవమ్మాయి. ఆ గాజులు వెయ్య మా అమ్మాయికి. అయ్యో అవి మీరు తెచ్చుకున్న గాజులు, పర్వాలేదు మీకు సగం నాకు సగం. ఆవిడ ఎవరికైనా చాలా మంచి ఆవిడ ఉంది. సరే తమ్ముడు. ఏమండి పిల్లకి ఆవిడే తీయించాలరా? అలాగే. ఏమిటండి? ఆవిడే మా ఆవిడ. నువ్వు రావమ్మా. చాలరే చాలరే చాలా బుల్లబ్బాయి గారు పొగిడేద్దాం. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయి గారికి జై. రాజేశ్వరి మాట్లాడుకు. ఏంట్రా ఏదో పనులు? అది కాదమ్మా, నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదురా. నేను చెప్పేది అమ్మాయి గుడ్లా నటిస్తూ నన్ను బాగా మోసం చేసావు కదయ్యా. తాగుడు మైకులు ఏదో తప్పు జరిగిపోయింది, తర్వాత తనకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసావు కదయ్యా. అబ్బే అలాంటిదేం లేదు రాజేశ్వరి. మాట్లాడుకు. నువ్వు మోసగాడివి, తాళి కట్టిన భార్య కడుపుతో ఉంటే వదిలేసి ఉప్పుడు కత్తితో గుడికి వచ్చేవే. నువ్వు మనిషి వేదా? అసలు మనసాక్షి ఉందా? నీ మాటలు నమ్మి నీతో కాపురం చేశానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద నీ నీడ కూడా పడకూడదు. నా దగ్గర కానీ నా బిడ్డ దగ్గర కానీ రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తావు.
రండి. చి నువ్వంటే నాకు మర్యాదలు చేసేది బజార్ దాన్ని. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎవరితో? ఆయనతో. ఏ ఆయనతో? మా ఆయనతో. ఓ, మా ఆయనతోనా? ఆయన మా ఆయన. మీ ఆయన? మా ఆయన. మన ఆయన. చిచి, నీకు అసలు సిగ్గు లేదు. అంత సిగ్గులేని పని నేనేం చేశాను? నా మొగుడిని బుట్టలో వేసుకున్నావు. కాదు, నా బుట్టలో పడ్డాకే నీకు మొగుడయ్యాడు. మందో మాకు పెట్టి నా మొగుడిని వల్లో వేసుకున్నావు. మా ఆయన చంటి పిల్లాడు, అందుకే ఏడాదిలోగా ఇద్దరు పిల్లల్ని పుట్టించాడు. ఎవరికి ఎవరు పుట్టారో ఎవరికి తెలుసు? వీడు వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడని ఊరంతా అనుకుంటున్నారు. కావాలంటే చూడు. చూసావా, ఆయనకి నా మీద ఎంత ప్రేమో అచ్చుగుద్దేశారు. ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఏం తీసుకుంటావు? ఏమిస్తావు? నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బు నీది కాదు, ఆయనది. ఎన్ని నగలు కావాలన్నా ఇస్తాను, అవి కూడా నీవి కావు, ఆయనవి. ఆయనది కానిది నీకే సొంతమైనది. నీ దగ్గర ఏముందని ఇస్తావు? నాతో పడుకొని ఇంకో అమ్మాయితో పెళ్ళేంటని ఆ రోజే చొక్కా పట్టుకుని నిలదీసుంటే ఇప్పుడు నీ స్థానంలో నేనుండేదాన్ని. నువ్వు అనుభవిస్తున్న ఆస్తి, 7 వారాల నగలు నా భిక్ష. నీ మెళ్ళో తాళి, కాలి మెట్టెలు, ఆఖరికి నీ మొగుడు కూడా నా భిక్షే. ఆగండి. నన్ను ఒక బజారు మనిషిలా జమకట్టి మాట్లాడారు, అందుకే అలా జవాబిచ్చాను. చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అని వచ్చారు. శత్రువులా కాదు, శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ఈ లోకంలో అమ్మకానికి దొరకంది 5వ తనం ఒక్కటే. లేనిపోని అనుమానాలతో దాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ భర్త జీవితంలో, మనస్సులో ఒకే ఒక ఆడదానికి చోటు ఉంది, అది మీరే. ఏంటల్లుడు, ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? మొగుడు పెళ్ళాం అన్నాక మాట మాట అనుకుంటారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు మర్చిపోతుండారు. అదే అదేం లేదు మామయ్య, నన్ను చూస్తే రాజీ కోపం వచ్చి బాధపడుద్ది. అది బాధపడితే నేను తట్టుకోలేను మామయ్య. రాజీ బాధపడకుండా ఉండాలంటే నువ్వు ఆ తోటలో ఉన్న అమ్మాయిని కలవకూడదు. అది ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మీ కాపురం బాగుపడదు. దాన్ని వెంటనే ఈ ఊరి నుంచి పంపించి అది ఒక్కటే సమస్య పరిష్కారం. రండి బాబు, అలా కూర్చోండి. పర్వాలేదు, తనెక్కడా? మందులు కట్టుకెళ్ళింది బాబు. త్వరగా వెళ్ళి పిలుచుకురా, మాట్లాడాలి. అలాగే బాబు. ఏమైందమ్మా? దొడ్డు
चाला मंच रोजु एलागो वच्चारो बाबू की अन्नप्राशन चेस्ते చెప్పాలా స్వర్గీయ పరంధామయ్య గారి దివాణంపై తనకు హక్కు ఉంది అని సూరిబాబు పెట్టిన కేసు కొట్టివేయడమైనది ఆ దివాణంపై సర్వ హక్కులు బుల్లెబ్బాయివి అని తీర్పు చెప్పడమైనది ఆయా ఏంటమ్మా నేను బయలుదేరుతానాయా ఎక్కడికి నేను ఊరెదిలి వెళ్ళిపోతున్నాను ఎందుకమ్మా ఈ బిడ్డ ఇక్కడే పెరిగితే ఆయనకి ముందు ముందు సమస్యలు వస్తాయి అది నాకు ఇష్టం లేదు భార్య బిడ్డలతో ఆయన సంతోషంగా ఉంటే చాలు నేను నా బిడ్డ ఎక్కడో అక్కడ బతికేస్తాం నా బిడ్డను ఆయన ముద్దు పెట్టుకున్నారాయా గుండెలకు హత్తుకున్నారు అన్నప్రాసం చేసి ఆశీర్వదించారు చాలు ఈ జన్మకి చాలు నా బిడ్డలు ఆయన్ని చూసుకుంటూ ఆనందంగా బతికేస్తాను ఉంటాను ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్తావమ్మా తెలీదాయా కానీ వెళ్ళాలి వెళ్ళిపోతానాయా ఒరే తమ్ముడు అన్నప్రాసన టైం అవుతుందా డేడీ నాయ దగ్గరికి వెళ్ళాడే ఈ పాటికి వచ్చేస్తుంటాడు బిడ్డను సమదాయం సమ్మ ఇది సంసారాలు పూర్తి చేసుకునే పవిత్రమైన చోటు నీలా రోడ్ల మీద తైతకలాడే వాళ్ళు ఇక్కడ రాకూడదు ముందు వెళ్ళవే అది కాదమ్మా నార్మే అమ్మ ఏదో చెప్పబోతోంది చెప్పనివ్వండి ఏంటమ్మా ఆ సూరిబాబు మీ బిడ్డను చంపడానికి వస్తున్నాడు ఏంటమ్మా నువ్వు అనేది పోయిందిరా మొత్తం పోయింది పరువు ప్రతిష్ట మొత్తం మట్టి కలిసిపోయినరా ఇన్నాళ్ళ నుంచి కేసు కోర్టులో అనుమాలని ఊరుకున్నా ఇప్పుడు మొత్తం పట్టుపోయాడు రై అక్కడ కోట్లో బుల్లబ్బాయి గాడు నాకు దెబ్బ కొడితే ఇక్కడ నేను ఆడి బతుకు మీద దెబ్బ కొడతా ఆడి ఆస్తి అనుభవించిన కాడి కొడుకు మిగిలి కొడతాం చంపేస్తాం ఆడి సొంత కొడుకుని ఆడి ఎదురుకుండా ఆడి కళ్ళ ముందు నా చేతితో నేనే నరికి చంపాలా ఈ రోజు గుళ్ళో ఆ బుల్లబ్బాయి గాడి కొడుక్కి అన్న ప్రశ్న నువ్వు చెప్తుంది నిజమేనా అంతా అబద్ధం నాన్న ఇదేదో నాటక ఆడుతుంది నా బిడ్డకు గుళ్ళో అన్నప్రాసన జరగటం దానికి ఇష్టం లేదు లేదండి నేను చెప్పేది నిజం నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పేది వినండి ప్లీజ్ నా మాట వినండి మీరైనా వినండి నేను చెప్పేది నిజమమ్మ ఆ సూరిబాబు గడొస్తే నీ బిడ్డకి ప్రమాదం అరే దీనికి ఏదో పిచ్చి పడినట్టుంది దోసేయండిరా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా మాట వినండి నా మాట వినండి ప్రమాదం
అది బయటికి వెళ్ళడానికి వీల్లేదు మిర్లా వెళ్ళొండి మొత్తం మూసేయండిరా అది ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది
చేశానో తెలియకో నేను మీకు ద్రోహం చేశాను. నా వల్ల మీకు మనశాంతి లేకుండా పోయింది. నేను చేసిన తప్పుకి ఇదని ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్దామని వచ్చాను. నేను చేయలేని పని నా బిడ్డ చేసింది. ఇక నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. వస్తాను. చింతామణి, నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే. అందుకని ఓ పసిబిడ్డని బలి తీసుకునేంత పాపిష్టి దాన్ని కాదు. మన సమస్య తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు వెళ్ళి మన బిడ్డను కాపాడుకుందాం. పద. Oh!
మోసే అదృష్టం నాకు లేదు పిల్లలన్నా మోయిని చాలా మార్పు వచ్చిందన్నయ్య మీలో సరే ఇల్లయ్య కడుక్కోండి పోండి బావగారు పిల్లలు ఎక్కడ తెలీదమ్మా ఎప్పుడు మీతోనే కదా ఉంటారు ఇక్కడ ఎక్కడ ఉంటారు చూడు పిల్లలు బాగా చెడిపోతున్నారు వాళ్ళని ఏం లాభం మీ వంశాచారమే అంతా